शिक्ष पड़ती जेल शिक्ष उद्योग भविष्य अंधकार मंच चटा की लड़ पेयर पेद गौरव बाग चवाले अट तुम्हें उपाध्याय पुटन प्राता मंच पेर दुकान కొన్ని హక్కులు అవి చెప్తున్నారు కానీ అది ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ కోర్టుకి వెళ్ళాలి, ఎలా సాధించుకోవాలి అనేది మనకి తెలియదు. సో ఆ దానికోసమే ఈ స్టాల్ అనేది మనం నాసా వాళ్ళు పెట్టారన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడాను, విద్యార్థులందరూ కూడాను చిన్నప్పటి నుంచి మీరు చట్టం గురించి నేర్చుకోండి, ఏది తప్పు కాదో తెలుసుకోవాలమ్మా. ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి, మన భారతదేశం ప్రతి వ్యక్తి కూడా చట్టం అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే చట్టాల మీద మనం ఆధారపడి ఉన్నామన్నమాట. ఎవరు కూడా దానికి ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు చట్టం గురించి దగ్గర నుంచి కూడా. సో అందరూ కూడా అవగాహన పెంచుకుంటారని చెప్పి అనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా పిలిచినందుకు కూడా ధైర్యం ఏర్పాటు చేసింది. అంటే మన కోర్టులో కేసు ఉన్నా కానీ మనము కోర్టులో ఉన్న కేసుని మనం ఈజీగా పరిష్కారం చేసుకోవచ్చు. లోకాయుక్త ద్వారా కానీ లేదా లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పెట్టుకుని ఆ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ద్వారా మనం సర్వీసెస్ తీసుకుని మనం కూడా మన కేసులు అవకాశం పుట్టాడచ్చు అని చెప్పేసి ఒక ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత చాలామంది కక్షిదారులు చట్టాన్ని వాడుకున్నారు. అదేవిధంగా ఎల్లుండి మనకి 12th నాడు మెగా లోకాయుక్త నేషనల్ లోకాయుక్త ఉన్నది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద అడ్వకేట్స్ ఆల్సో హియర్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ నేషనల్ లోకాయుక్త్ అండ్ టు డిస్పోజ్ ఆఫ్ ద మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆన్ దట్ డే. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మనకి ఈరోజు న్యాయ సేవ అధికార దినోత్సవం అనేది 95 నుంచి మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మళ్ళీ మనకి కొత్త కొత్త స్కీమ్స్ వస్తున్నాయి. ఇంకా ఆ కొత్త కొత్త స్కీమ్స్లో కూడా మనకి ఎల్లుండి 14th నాడు మనం ఒక స్కూల్ కాలేజీలోకి వెళ్ళి ఒక కాంపిటీషన్ పెట్టాము. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద ఒక ఎస్సే రాయమని చెప్పేసి అదేవిధంగా నెక్స్ట్ మంత్ కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దానికి మీ సహకారం కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.